వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఎంతో విశేషమైనటువంటి అక్షయ తృతీయ, ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజు. ఈ రోజున బంగారం కొనినా కొనకపోయినా ఇలా ఇంటిలో స్నానం చేస్తే చాలు, అత్యంత మహాపుణ్యము ప్రాప్తించడంతో పాటుగా కోటి జన్మల పుణ్యఫలితం అక్షయంగా రాబోతుంది. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క అక్షయ తృతీయ రోజు స్నానం ఎలా చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ గొప్ప పుణ్యదినం. వైశాఖ శుక్ల తదియ రోజు ఈ పర్వదినం వస్తుంది. కృతిక రోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వము ఎంతో మహాపుణ్యదినం. ఈరోజు చేసేటటువంటి దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి. దానాలే కాదు, ఈరోజు దేవతలకు పితృదేవతలకు చేసేటటువంటి పూజలు కూడా విశేషవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇదే రోజున కేరళ రాష్ట్రీయులకు విషు అనే పర్వదినం కూడా. వారం తర్వాత వారు నిర్వహించుకునేటటువంటి ఎంతో ప్రధానమైనటువంటి పండుగ ఇది. అక్షయ తృతీయ రోజు ఈ విధంగా స్నానం చేస్తే ఈ యొక్క గడియలలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పిన రహస్యం ఇది. మీరు ఇంటిలోనే సూర్యోదయం తర్వాత అంటే అక్షయ తృతీయ రోజు ఉదయము 5:42 సూర్యోదయం అవుతుంది. ఆ తర్వాత 2:24 కాలము అంటే ఉదయము 8:06 ప్రతి ఒక్కరు కూడా ఇలా మీ ఇంటిలో ఇప్పుడు చెప్పినటువంటి విధంగా స్నానం కనుక చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అది ఎలా అంటే పూజలలో శివ పూజ, విష్ణు పూజ ఎంతో పవిత్రమైనటువంటి పూజలు. అదేవిధంగా నదులలో గంగానది కూడా అంత పవిత్రమైనదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుంచి పుట్టింది, శివుని శిరస్సు నుంచి ప్రవహిస్తుంది. అందువలనే గంగాజలము సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది. గంగాజలంతో స్నానం చేసినట్లయితే మహాపాపములు సైతం హరించుకుపోతాయి. కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ రోజు గంగాజలము అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ, సెలయేట్లో కానీ, చెరువులో కానీ, చివరకు ఇంటిలో స్నానం చేసేటటువంటి సమయంలో కానీ గంగా 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 అని 3 సార్లు అనుకుని సెరసు పైన నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది. గంగాజలంతో సాటి ఈ ప్రపంచంతో సాటి ఏది లేదు. ఈ పవిత్రమైనటువంటి ఈ అక్షయ తృతీయ రోజు మీ ఇంటిలో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడి నీటిని చేతితో పట్టుకుని గంగా 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 అని 3 సార్లు అనుకుని తల మీద ఆ నీటిని పోసుకుంటే మీ యొక్క సకల పాపాలు పటాపంచలు అవ్వబోతాయి. ఎందుకంటే సూర్యోదయం తర్వాత 6 గడియల ఈ సమయంలో సకల తీర్థదేవతలు ఆ జలంలో ఉంటారు. కాబట్టి ఈ విధంగా స్నానం ఆచరించండి, మీ జీవితమే మారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.